అదే విధంగా మేయర్ గారు కూడా తదనంతరం డిప్యూటీ మేయర్ గారు అతిథులందరూ కూడా ఇంటర్ ఫలితాలలో మన రామగుండం నియోజకవర్గానికి మన పారిశ్రామిక ప్రాంతానికి ఈ యొక్క పాఠశాలకు గొప్ప కీర్తిని తెచ్చినటువంటి తేజస్విని ఫాతిమ మరీనా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు మన కాలేజీ డైరెక్టర్ గారు ఆకుల శ్రీనివాస్ గారికి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు మేయర్ గారు డాక్టర్ బంజి అనిల్ కుమార్ గారు డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు అదేనటువంటి ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా గర్వించేటువంటి విధంగా ఈ యొక్క కాకతీయ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో వెలువడినటువంటి ఫలితాలలో మన కళాశాలకు 992 మార్కులు రావడం అనేది ఒక ప్రాంత ప్రజలందరూ కూడా మాకు గొప్పగా చెప్పేటువంటి గొప్పగా నిర్వహణ చేసేటువంటి చదివించాల్సినటువంటి అవసరం లేదు మాకు అందుబాటులో మా కళ్ళ ముంగట మా పిల్లలను చూసుకుంటూ చదువుకోవడానికి చదివించడానికి కళాశాల ఉన్నది అని ఒక మంచి సందర్భాన్ని ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ కాలేజీలు మార్కుల కోసం విద్యార్థిని విద్యార్థులను వేధింపులకు గురి చేసి ఒక క్లాస్ రూమ్లలో బంధించి మార్కులు తప్పకుండా రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు చాలా హైదరాబాద్లో ఉన్నాయి. వాటిని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో వారు నిర్బంధ విద్యను నేర్పుతున్నారనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. అయితే ఈరోజు మన ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఈ పిల్లలకు ప్రతి దినము పాఠశాల కాలేజీలో నిర్వహణ చేస్తున్నటువంటి స్టడీస్ కానీ ఒక చదువునే కాకుండా సాంస్కృతిక రంగంలో క్రీడా రంగంలో అన్ని విధాలుగా వారిని ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్లో మంచి విజ్ఞానవంతులు చేయడంలో కృషి చేస్తూ ఉన్నారు. ప్రాంత మన ఈ కాకతీయ జూనియర్ కళాశాల చాలా సంతోషం. ఏ ప్రాంతమైతే విద్యలో అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రాంతమైతే విద్యా వ్యవస్థ ప్రతిష్టంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం, విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రాంతం మాత్రమే మనము
అభివృద్ధి చెందినట్టుగా చరిత్రలలో కూడా చూస్తా ఉన్నాం. అందుకోసమే ఇక్కడ ఒక మెడికల్ కళాశాల కావాలని, ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఇక్కడనే చదువుకునేటువంటి రీతిలో అవకాశాన్ని ఉండాలని ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఇలా సఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటైంది. ఈ సంవత్సరం 150 మంది స్టూడెంట్స్ ఉంటే 5 ఏళ్లలో 750 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన గోదావరిలోనే చదవబోతా ఉన్నారు. నిజంగా ఈ ప్రాంతానికి గొప్పగా మేము గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మీ ఆకలి శ్రీనివాస్ సార్ కూడా మాతో ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ ఇలా ఒక చిన్న ఉదాహరణనే మనకు మెడికల్ కళాశాల చిన్న ఉదాహరణనే అంటే ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడేది. అందుకోసమే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, విద్యా వ్యవస్థను రక్షించడంలో మా వంతు బాధ్యత. ఈ ప్రాంతంలో మా ప్రజాప్రతినిధులుగా అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సీట్ టాపర్ గా నిలవడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విభాగం నుండి ఏ అక్షిత, ఏ అదేవిధంగా చిన్న సత్కారం మెల్లగారి చేతుల మీదుగా